మునుగోడు ఉప ఎన్నికలో నైతిక విజయం తనదేనని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 84 మంది ఎమ్మెల్యేలను 16 మంది మంత్రులను దింపినప్పుడే తన విజయం ఖాయమైందన్నారు. ఇది హోరాహోరి పోరాటమని, ఫలితాలు తప్పకుండా తమకు అనుకూలంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. అంత ఈజీ కాదు, వాళ్ళు అనుకున్నట్టు ఏమి చేయలేరు. గోల్మాల్ చేయాలని, ఇది టఫ్ ఎలక్షన్, టైట్ హోరాహోరీ పోరాటం. కాబట్టి నైతికంగా ఆల్రెడీ నేను గెలిచినా కేసీఆర్ ఓడిపోయిండు, భయపడే కదా 100 మంది ఎమ్మెల్యేలు పంపించింది. ఇక్కడ భయపడరా లేదా కేసీఆర్? భయపడి ఊరుకో ఎమ్మెల్యే మంత్రి మద్యము మందు ప్రలోభాలు పెట్టి గెలవాలని తీవ్రమైన ప్రయత్నం చేసిండు. మమ్మల్ని ఏమో అష్ట దిగ్బంధం చేసిండు, నన్ను నా మనుషుల్ని ఎక్కడ తిరగనేయకుండా, ప్రచారం చేయనీయకుండా అష్ట దిగ్బంధం చేసిండు. ఆయన మాత్రం పోలీస్ సపోర్ట్ తోటి విచ్చలు విడిగా డబ్బు మద్యం చేసి బెదిరించి అనవసరంగా అన్ని దుర్మార్గమైన పనులు చేసిండు. నైతికంగా విజయం సాధించిన నేను మన దీంట్లో కూడా డెఫినెట్ గెలుస్తాం. కొంచెం సమయం అంతే వెయిట్ చూడండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడో ఓడిపోయిండ్రు, వాళ్ళకి అసలు ప్రజలు వాళ్ళ విశ్వాసం కోల్పోయిండ్రు. టీఆర్ఎస్ పార్టీ ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ముందుంది. ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారు అందరూ ఏంటంటే ఎన్నికల నిబంధనలు అన్ని పాటించి స్ట్రిక్ట్ గా ఉండే వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది. వాళ్ళు విచ్చలవిడిగా నిబంధనలకు ఉల్లంఘించి పోలింగ్ రోజు కూడా అదే స్టేషన్ లా బయట నుంచి వచ్చిన వ్యక్తులు రాత్రి 9 గంటల వరకు డబ్బులు పంచుతున్నారు ఓటర్లకు. ఈ విధంగా దుర్మార్గమైన పనులు చాలా చేసిండ్రు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ కౌరవ సైన్యం అంతా. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది తప్పకుండా. కోఆర్డినేషన్ కరెక్ట్ గా లేక లేట్ అవుతుంది తప్పితే